హాయ్ అండి, ఈరోజు ఒక స్మాల్ రింగ్ బీడ్ యూజ్ చేసి నేను కుచ్చులు అనేవి ఏ విధంగా కట్టుకోవాలో చూపిస్తానండి. ఇందుకోసం నేను యూజ్ చేస్తున్నటువంటి మెటీరియల్ అండి ఇదంతా. చూడండి, శారీ పళ్ళుకి మనం పీకో అనేది ఏ దారంతో అయితే చేసి ఉంటామో కుచ్చులు కట్టుకోవడానికి కూడా ఆ సిల్క్ థ్రెడ్నే యూజ్ చేయాలి. 2 కలర్స్ ఆఫ్ రేషియన్ థ్రెడ్స్ని అయితే తీసుకుంటున్నానండి. మనకు ఎక్కువగా రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే రేషియన్ థ్రెడ్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి అని అడుగుతున్నారండి. ఈ విధంగా అయితే ఉంటాయి చూడండి, బంచ్ లాగా ఉంటుందండి దారాలంతా. వీటిల్ని పట్టుదారాలని కూడా అంటారండి. ఈ థ్రెడ్స్ తోటి కుచ్చులు కట్టారంటే మీకు చాలా నచ్చుతాయండి. చాలా స్మూత్గా ఉంటుంది ఫినిషింగ్. చూడండి, ఈ విధంగా అయితే నేను కుచ్చు కట్టుకోవడానికి ఎంత సైజులో నాకు కుచ్చులు అవసరమో అంత తీసుకొని ముడివేసేసుకుంటున్నానండి. ఈ విధంగా ఆ బంచ్ మొత్తాన్ని నీట్గా చిన్న చిన్న పార్ట్స్ లాగా డివైడ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు కుచ్చులు ఎంత సైజులో కట్టాలనుకున్నారో అంత సైజు అనేది డివైడ్ చేసుకోవాలి. పోగులు డివైడ్ చేసి పెట్టుకున్న తర్వాత నేను 1.5 ఇంచ్ మార్జిన్ తోటి ఒక చిన్న మెజర్మెంట్ అయితే తీసుకొని చూడండి ఈ విధంగా పళ్ళుకి మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. 1.5 ఇంచ్ మార్జిన్ అయితే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ కుచ్చులు కావాలనుకుంటే 1.25కే చేసుకోవచ్చండి. 2 ఇంచ్ అయితే వద్దండి, 1.25 కానీ 1.5 కానీ తీసుకోండి, సరిపోతుంది. ఒక నార్మల్ నీడిల్కి 4 వరుసలుగా నీట్గా దారాన్ని అయితే ఎక్కించుకోవాలండి. నార్మల్ మిషన్ గుట్టే థ్రెడ్ ఉంటుంది కదండి, ఆ థ్రెడ్నే ఎక్కించి పెట్టుకోవాలి. తర్వాత బీడ్స్ని అయితే ఎక్కించుకుంటున్నానండి, గంట బీడ్ని. నెక్స్ట్ వచ్చేసరికి రింగ్ బీడ్ యూజ్ చేశాను. ఆ రింగ్ బీడ్ లోపల ఒక లావుపాటి గోల్డ్ బీడ్ అనేది యూజ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి రింగ్ బీడ్ లోపల నుంచి నీడిల్ని అయితే బయటికి తీసుకొని వచ్చేసాను. మళ్ళీ ఒక చిన్న గోల్డ్ బీడ్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా చూడండి, అన్ని బీడ్స్ అయితే ఎక్కించేసుకున్నానండి. ఎక్కించుకున్న తర్వాత శారీ పళ్ళు కింద వైపు నుండి నీడిల్ని పైవైపుకి అయితే తీసుకొని వస్తున్నానండి. తీసుకొచ్చేసి మళ్ళీ ఆ బీడ్స్ లోపల గుండానే నీడిల్ని కింద వైపుకి అయితే తీసుకొస్తున్నాను. ఈ విధంగా అయితే తీసుకొచ్చేసి కుచ్చు కట్టుకోవడానికి ఎంత లెంత్ అవసరమో అంత ఉంచుకొని ఎక్స్ట్రా దారాన్ని నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇంకొక కుచ్చు కట్టుకోవడానికి బీడ్స్ ఏ విధంగా ఎక్కించుకోవాలో ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గంట బీడ్ ఎక్కించుకున్న తర్వాత రింగ్ బీడ్ ఎక్కించుకొని దాని లోపల ఒక లావుపాటి గోల్డ్ బీడ్ అనేది యూజ్ చేశాను. మళ్ళీ ఆ రింగ్ బీడ్ లోపల నుంచే నేను నీడిల్ని అయితే బయటికి తీసుకొని వచ్చేసాను. నెక్స్ట్ చిన్న గోల్డ్ బీడ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత శారీ పళ్ళు కింద వైపు నుండి నీడిల్ని పైవైపుకి అయితే తీసుకొని వచ్చేస్తున్నాను. మళ్ళీ నీడిల్ని బీడ్స్ లోపల గుండానే కింద వైపుకి అయితే తీసుకురావాలండి. ఎక్స్ట్రా ఉన్న దారాన్ని నీట్గా కట్ చేసుకోండి. ఈ విధంగా పళ్ళు మొత్తానికి బీడ్స్ అయితే ఎక్కించుకోవాలండి. బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత రేషియం థ్రెడ్ అనేది ఏ విధంగా కట్టుకోవాలి చూడండి. బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని 1/2 అయితే డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంటాం కదండి రేషియం థ్రెడ్ని, అక్కడ ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసిన తర్వాత గట్టిగా 2-3 ముడ్డలు అయితే వేయాలండి. ముడ్ అనేది గట్టిగా వేయాలండి. గట్టిగా వేయడం వల్ల శారీకి కుచ్చుకి మధ్యలో గ్యాపే ఉండదండి, ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. లూజ్గా లేకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఒక చిన్న సింపుల్ మెజర్మెంట్ తోటి కుచ్చు లెంత్ని అయితే నేను కట్ చేసేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే కుచ్చు రెడీ అయిపోయిందండి. ఇంకొక కలర్ కుచ్చు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని నీట్గా అటు ఇటు అనుకోవాలండి. మధ్యలో ముందుగా డివైడ్ చేసుకున్నటువంటి రేషియం థ్రెడ్ని అయితే ప్లేస్ చేసి గట్టిగా 2-3 ముడ్డలు అయితే వేయాలండి. ఈ విధంగా ముడ్ అనేది గట్టిగా వేయడం వల్ల పళ్ళుకి కుచ్చుకి మధ్యలో గ్యాప్ ఉండకుండా నీట్గా ఉంటాయండి కుచ్చులు చూడడానికి.
మనం కుచ్చు పట్టుకున్నప్పుడు గ్యాప్ ఉండకూడదండి, ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి గట్టిగా. ఒక చిన్న సింపుల్ మెజర్మెంట్ తోటి కుచ్చు లెంత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మెజర్మెంట్ యూజ్ చేయడం వల్ల కుచ్చులన్నీ సేమ్ లెంత్ వస్తాయండి. చూడండి ఈ విధంగా కుచ్చులు వన్ బై వన్ మొత్తం ఇలా పళ్ళు మొత్తానికి కట్టేసుకోవాలండి. కట్టుకున్న తర్వాత జరీ అనేది ఏ విధంగా కట్టాలి, ఒక నార్మల్ నీడిల్కి ఒక్క వరుస జరీ దారాన్ని అయితే ఎక్కించుకొని దానికి ఆపోజిట్ సైడ్లో నాట్ అనేది వేసేసుకున్నానండి. ఆ నాట్ అనేది కుచ్చు బ్యాక్ సైడ్కి వచ్చేలాగా బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకొని వచ్చేసాను. తీసుకొచ్చేసి 2-3 రౌండ్స్ అయితే వేస్తున్నానండి కుచ్చుకి. ఈ విధంగా 2-3 రౌండ్లు తిప్పిన తర్వాత చూడండి, ఇంకా మీకు జరీ ఎక్కువ కనపడాలనుకుంటే ఇంకా 2 రౌండ్స్ ఎక్స్ట్రా చుట్టుకోవచ్చండి. 3 రౌండ్స్ అయితే మీడియంగా సరిపోతుంది. ఈ విధంగా నీడిల్కి నాట్ అనేది వేసేసి మళ్ళీ నీడిల్ని కుచ్చు లోపల గుండానే కింద వైపుకి అయితే తీసుకొని వచ్చేస్తున్నాను. ఈ విధంగా నీడిల్ని కుచ్చు లోపల నుండి తీసుకురావడం వల్ల జరీ ఎక్కడ కట్టామో కనపడదండి నాట్ అనేది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూడండి ఇంకో కుచ్చుకి జరీ ఎలా కట్టుకోవాలో నేను క్లియర్గా చూపిస్తున్నానండి. చూడండి ఈ విధంగా నాట్ ఉన్న సైడ్ కుచ్చు బ్యాక్ సైడ్కి వచ్చేలాగా నీడిల్ని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తీసుకొని వచ్చానండి. 2-3 రౌండ్స్ అయితే కుచ్చుకి చుడుతున్నాను. 3 రౌండ్స్ వేసుకుంటే మ్యాక్సిమం సరిపోతుందండి. చూడండి ఈ విధంగా నాట్ అనేది వేసేసుకుంటున్నాను. నీడిల్కి 2 టైమ్స్ జరీ అనేది చుట్టేసి నీడిల్ని నీట్గా పైకి లాగామంటే నాట్ అనేది పడిపోతుందండి. నాట్ వేసేసిన తర్వాత నీడిల్ని కుచ్చు లోపల గుండానే కింద వైపుకి అయితే తీసుకురావాలి. ఈ విధంగా నాట్ వేయడం వల్ల మనం నాట్ వేసింది కూడా కనపడదండి, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్నటువంటి జరీ దారాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమన్నా పోగులుంటే నీట్గా ట్రిమ్ చేసేసుకోవాలండి. లాస్ట్ చూడండి ఇప్పుడు రింగ్ బీడ్ యూజ్ చేసి కుచ్చులు అనేటివి రెడీ అయిపోయాయండి. నేను చెప్పిన విధంగా కుచ్చులు కట్టి చూడండి, చాలా ఈజీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ వీడియో చూసారంటే మీ శారీకి మీరే ఈజీగా కుచ్చులు కట్టుకోవచ్చండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.